మనకు అంతకు ముందుకు తెలంగాణ రాకముందు సీసీ రోడ్లు లేకుండే, కరెంట్ పోల్స్ లేకుండే వాటర్ కోసం పోతే ఎమ్మెల్యే దగ్గరికి వారం 10 రోజులు తిరుగుతే ట్యాంకర్ పంపిస్తుండే, వారంకి ఒకటి బిందెలు పట్టుకుని కొట్టుకొని వస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, వాటర్ వస్తున్నాయి, కరెంటు 24 అవర్స్ అయిపోయింది, దాని ప్రాబ్లం లేదు. సీసీ రోడ్లు అడగకుండా వేసేసిండు, అదొకటి సూపర్. ఇంకోటి ఇప్పుడు సిటీని ఏమంటారు అంటే మన అమెరికా తోని పోలుస్తారు హైదరాబాద్ సిటీని. దానికి కారణమైంది బీఆర్ఎస్. అంతకుముందు గవర్నమెంట్లు ఉన్నాయా అంటే అప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే, దాని మీద విరక్తి ఉట్టి తెలంగాణ కోసం ఫైటింగ్ చేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అన్నారు, 100% అయింది, అది మాత్రం వాస్తవం. మన కేటీఆర్ ఉన్నాడు కదా, కేటీఆర్ ఐటీ కంపెనీలు చాలా వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ చాలా బాగుంది హైదరాబాద్కి. ఏదైనా ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటారు ప్రజెంట్ పబ్లిక్, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో విసిగిపోయారు, అత్యవసరాలు పెరిగినాయి బాగా, టూ మచ్గా ట్రాఫిక్ పెరిగింది, ఫ్లైఓవర్స్ లేవు, రోడ్లు లేవు. అసలు పరిస్థితుల్లోనే మన తెలంగాణ వచ్చింది, వచ్చిన తర్వాతనే ఇవన్నీ డెవలప్మెంట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్కి సపోర్ట్ చేయండి.